హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ కూల్చివేతలపై స్పందిస్తూ కేవలం బఫర్ జోన్లోనే కాదని ఏకంగా చెరువులోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే తాము అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. తాము ఈ ప్రకారమే ముందుకు సాగుతున్నామని అన్నారు భట్టి విక్రమార్క. అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే తమ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని అన్నారు భట్టి విక్రమార్క. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామని అన్నారు. శాటిలైట్ ఫోటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. అక్రమ కట్టడాలపై మాత్రం తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ అందిస్తారు. సందీప్ చెప్పండి, ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఒకవైపు నాగార్జున కోర్టుని ఆశ్రయించారు, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు, కోర్టు అయితే స్టే ఇచ్చింది. మరో అంటే ఒకవైపు నాగార్జున అంటున్నారు నోటీసులు ఇవ్వలేదని, మరోవైపు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలు చేశామని చెప్పేసి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు కూడా కూల్చిపేయడం జరుగుతుంది. దాదాపు 200 మంది పోలీసులు ఉదయం 6 గంటల నుంచి కూడా కూల్చిపేట పనులు ప్రారంభించారు. హైదరాబాద్ చైర్మన్ స్వయం రంగనాథ్ స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా తుమ్మడి చెరువుకు సంబంధించి పూర్తిగా ఎఫ్టీఎల్లో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్వహించారని చెప్పేసి కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2014లో కూడా ఇటు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోయింది. అయితే రాజాగా హైదరా పేరిట ఏర్పరిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు హైదరా గత కొద్ది రోజులుగా కూడా ఎఫ్టీఎల్లో ఆక్రమించి బఫర్ జోన్ లో నిర్మించినట్టు ఇండ్ల అపార్ట్మెంట్స్ కావచ్చు, వివిధ భవనాలను కూడా కూల్చివేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఏదైతే నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను వెంటనే కూడా ఏదైతే కూర్చోడం జరిగింది. అయితే దీనిపై స్పందించినటువంటి నాగార్జున తమకు స్టే ఆర్డర్ ఉన్న ఇటు హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తుందని చెప్పేసి కూడా జరిగింది. ఈ రోజు లంచ్ మోషన్ లో వేసినటువంటి ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి పిటిషన్ స్వీకరించినటువంటి కోర్టు పూర్తిగా ఇటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత స్టే ఇచ్చింది. కానీ పూర్తిగా అప్పటికే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నీలమట్టం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టే ఇచ్చే సమయం పూర్తిగా 200 మంది పోలీసులు అలాగే బుల్డోజర్స్ సాయంతో కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ నీలమట్టం చేయడం జరిగింది. దాదాపుగా చూసినట్లయితే 2.4 ఎకరాలు కూడా కన్వెన్షన్ సంబంధించిన యజమాన్యం జరిగింది. పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కాకుండా ఎఫ్టీఎల్ లో నిర్మించారు. చెరువు జాగ కూడా అందులో ఆక్రమించారు. సంబంధించిన సొంత పట్టా జాగాను కేవలం పార్కింగ్ కు వినియోగించారు అన్న దానిపైన కూడా ఇటు హైదరా ఆరోపిస్తుంది. దీనిపై కాసేపట్లో కూడా హైదరా కమిషన్ కూడా మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. తాము చెరువుల్లో నిర్మిస్తున్న వాటిని మాత్రమే తొలగిస్తున్నాము, ఎవరిపైన వ్యక్తిగతంగా లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ సందీప్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్.